हेलो बच्चों आप सभी को हिंदी क्लास के लिए स्वागत है आज हम आठवीं कक्षा के तीसरा पाठ बदले अपनी सोच पाठ के बारे में हम जानेंगे कल के क्लास में हम आधा पाठ के बारे में हम जानी हैं युगरत्ना जो प्रश्न पूछती है

హమె అప్ని ధర్తి బచాని హోగి మనం మన భూమిని భూమిని కాపాడుకోవాలి అప్నేలియేనీ మన కోసం మన కోసమే కాదు బలి బల్కీ భవిష్యకే లియేబి మన కోసమే కాకుండా మన భావితరాలంటే మన భవిష్యత్తులో ఉన్న వారి కోసమైనా మనము ఆలోచించాలి మనం మన భూమిని పొల్యూషన్ కాక కాపా కాకుండా మనం అందరం కలిసి అడుగును ముందుకు వేయాలి మన భూమిని కాపాడుకోవాలి ఇలా చేయడం వలన మన భవిష్యత్తు తరాల వారికి మనము సహాయం చేసిన వారము అవుతాము యహ కామ్ యహ నై హోగాతో కహా అబ్నీ హోగాతో కబ్హోగా హమ్ నహి కరెంగేతో కౌన్ కరేగా అసలు ఈ అమ్మాయి ఎక్కడ ప్రశ్నిస్తుంది ఈ పని ఎవరి గురించి అంటే ఎక్కడ నిలబడే అమ్మాయి మాట్లాడుతుంది అంటే ఈ అమ్మాయి ప్రశ్నించడానికి కారణం ఏంటంటే ఈ అమ్మాయి యునైటెడ్ ఆర్గనైజేషన్లో మాట్లాడుతుంది కదా అక్కడ ఉన్న వాళ్ళకు అడుగుతుంది యునైటెడ్ ఆర్గనైజేషన్ అసలు ఎందుకు ఏర్పడింది ప్రపంచం శాంతి సౌభృతత్వాలు ఎప్పుడు కా ఎప్పుడు కూడా కాపాల కాపాడాలనే ఉద్దేశంతో అంటే శాంతియుత ప్రపంచ దేశాలన్నీ శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో యుద్ధాలు లేకుండా చేసి ప్రపంచాన్ని అభివృద్ధి అభివృద్ధికి ఒక్కో దేశం అన్ని దేశాలు కలిసి సంయుక్తంగా పోరాడాలనే ఉద్దేశంతో యునైటెడ్ ఆర్గనైజేషన్ ఏర్పడింది అటువంటి పెద్ద పని అంటే అటువంటి పని మరి అలాంటప్పుడు మరి మనము ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన ఒక సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము కానీ మనము మన దేశంలో ఉన్న పొల్యూషన్ని మాత్రము అందరం కలిసి వాటిని పొల్యూషన్ కాకుండా ఆపలేకపోతున్నాము అయితే ఈ పని మరి యహ కామ్ యహ నై హోగాతో కహా ఓగా మరి ఈ పని ఇప్పుడు ఇక్కడ కాకపోతే మరి ఎక్కడ ఎవరు ఎక్కడ ఎవరు చేస్తారు అబ్నై ఓగాతో కబోగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇంకెప్పుడు అవుతుంది హమ్ నైకరంగతో కౌన్ కరేగా మరి మనము చేయకపోతే ఇంకెవరు చేస్తారు అంటే ఇక్కడ ఆమె ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని దేశాల ప్రధానమంత్రులు సభ్యులు అందరూ ఉన్నారు వాళ్ళందరినీ ప్రశ్నిస్తుంది అనమాట ఈ సం సంస్థలో ఉన్న వారందరూ కూడా అందరూ కూడా దేశంలో ఉన్న పర్యావరణాన్ని గురించి ఎవరు కూడా సరిగా ఆలోచించడం లేదు మరి మనమే ఆ పర్యావరణాన్ని పొల్యూషన్ కాకుండా ఒక నిర్ణయం తీసుకోకపోతే మనము తీసుకోకపోతే మరి ఎవరు తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారు అనేసి అక్కడ ఉన్న సభ్యులందరినీ అమ్మాయి ప్రశ్నిస్తుంది హమారా ఆప్సే నివేదన హే ఆప్ హమారి ఆవాజ్ సునే భవిష్యకే లే మజబూత్ ఇరాదంకి జరురత్ హజూత్ నేతృత్వకి జరురత్ హే హమారా ఆప్సే నివేదన్ హే అంటే మీతోటి నా యొక్క నా విన్నపం ఏమిటంటే అంటే ఇక్కడ ఆమె ఎవరి తరపున విన్నపం చేస్తుందంటే పిల్లలు మరియు యువకుల తరఫున తను మాట్లాడుతుంది ఆప్ హమారి ఆవాజ్ సునీ సునో సునే తమరు అంటే మీరు మా యొక్క మాట వినండి అంటే వాయిస్ వినండి భవిష్యత్ వెళ్ళియే మజబూత్ ఇరాదంకి జరూరతే భవిష్యత్ భవిష్యత్తు కోసము మజబూత్ అంటేంటి స్ట్రాంగ్ దృఢమైన సో స్ట్రాంగ్ అయినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఉన్నది మజ్బూత్ నేతృత్వకి జరువు అతే స్ట్రాంగ్ అయిన లీడర్షిప్ యొక్క అవసరం కూడా ఉన్నది అంటే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఒక మంచి లీడర్ లీడర్షిప్ ఉన్నట్టయితే మనము చేయాల్సిన పని ఈజీగా జరిగిపోతుంది కాబట్టి మంచి స్ట్రాంగ్ లీడర్ పర్సన్ లీడర్షిప్ యొక్క అవసరం మనకు చాలా ఉన్నది హైటెక్ సమాజ్ బనాలు యా బ్యాంకోమే కరోడే కరోడో రూపాయ జమ కర్నేసే హమ్ అప్ని ధర్తీ నహి బచాసక్తే అంటే మనందరము ఆర్థికంగా బాగుండాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఏర్పాటు చేసి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని మనం అనుకుంటున్నాము కోట్ల కో కరోడు అంటే కోట్ల డబ్బుల్ని జమ చేయాలని అనుకుంటున్నా కోట్ల డబ్బుల్ని బ్యాంకులో జమ చేస్తున్నాము మరి ఇలా హైటెక్ సిటీని డెవలప్ చేయడం వల్ల కోట్ల రూపాయలను బ్యాంకులో దాచుకోవడం వల్ల మనం మన భూమిని పొల్యూషన్ కాక కాకుండా కాపాడుకోలేము యహా హం పర్యావరణకి సమస్య సుల్జానేకేలియ ఏకత్రిత్ నై హే బల్కి లోగోకి సోచ్ బదిలినేకేలియబి ఏకత్రిత హే ఇక్కడ మనం పర్యావరణానికి సమస్య అంటే సమస్యలు అంటే సాల్వ్ చేయడం అనమాట పర్యావరణానికి సంబంధించిన సమస్యలను సమస్యలను వాటిని పరిష్కరించుకోవడం కో పరిష్కరించుకోవడం కోసం మాత్రం మనము ఇక్కడ కలుసుకోలేదు ఎందుకని అంటే బల్కి మనం ప్రజల యొక్కల లోగంకి సోచ్ అంటే ప్రజల యొక్క ఆలోచనలు ఆలోచనలు మార్చడం కోసం మనము ఇక్కడ అందరము కలుసుకున్నాము అంటే మనము మన పర్యావరణం యొక్క సమస్యను సమస్యను సాల్వ్ చేయాలంటే ఒకరి ఇద్దరి వల్ల అయ్యే పని కాదు ముందుగా మనం ఏం చేయాలి ప్రజల యొక్క ఆలోచనలను మార్చాలి ప్రజలలో వాళ్ళకు అవగాహన కల్పించాలి అంటే వాతావరణాన్ని పొల్యూషన్ చేయడం వలన ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి వీటిపైన ముందుగా వాళ్ళకి అవగాహన కల్పించాలి అలా చేయడం కోసమే మనం ఇక్కడ యు యుఎన్ఓ సంస్థలో మనము అందరం కూడా ఏకత్రితంటే ఏకత్రిత అంటే అందరం కలిసి హాజరయ్యాము ఆ బర్ బాలకో పర్యావరణకి శిక్షకే ప్రతి జాగ్రత్త రానా హోగా మరి మనం అందరినీ ప్రజల యొక్క ఆలోచనలు మార్చాలి అంటే ముందుగా మనం ఏమి చేయాలంటే నేటి పిల్లలే రేపటి పౌరులు అన్న సామెత మీ అందరికీ తెలుసు కాబట్టి ముందుగా మనము పిల్లలకి మనం పిల్లలకి శిక్షణ ఇవ్వాలన్నమాట అందుకేమంటున్నారు హర్ బాలకు పర్యావరణకి శిక్షకే ప్రతి జాగ్రత్త రానా హోగా ప్రతి పిల్లవానికి పర్యావరణానికి సంబంధించిన శిక్షణ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి పర్యావరణం వల్ల మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము రాబోయే కాలానికి ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి ఇలాంటి శిక్షణ ఖచ్చితంగా పర్యావరణానికి సంబంధించిన శిక్షణ ప్రతి ఒక్క పిల్లోనికి ఇవ్వాలి హర్ కక్షాకి కీతాబోమే పర్యావరణకే పాట అవశ్యం చేయి ప్రతీ పిల్లవాణి క్లాసులో అంటే ప్రతి పిల్లవాణి క్లాసులో ఉండే పుస్తకాలలో తప్పనిసరిగా పర్యావరణానికి సంబంధించిన పాఠాలు తప్పనిసరిగా ఉండాలి వికాస్కు రోక్నే కే మై నై ఖాతీ వికాస్ అంటేంటి డెవలప్మెంట్ అనమాట డెవలప్మెంట్ అనమాట అయితే ముందుగా మనము పర్యావరణం దేని వలన పొల్యూట్ అవుతుందంటే అందరం ఏమని వాహనాల వలన గాలి వలన నీటి వలన కలుషితం అవుతుందని అంటుంటాం అలానే నేను ఇండస్ట్రీలో వాహనాలు అన్నిటినీ మానేసి సైకిళ్ళు రిక్షాలు ఆటో రిక్షాలు గుర్రపు బండ్ల మీద గుర్రపు బండ్ల మీద వెళ్ళాలని నేను అనడం లేదు అలా వెళ్ళమని కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా మనకు లేదు అభివృద్ధిని వికాస్ అంటేంటి అభివృద్ధి డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ని ఆపాలని కూడా నేను అనుకోవడం లేదు రోక్నీకి వెళ్ళి అంటే ఆపాలని కూడా నేను అనుకోలే అనుకోవడం లేదు మై యా కహనా చాతీహు నేను ఏమి అంటే నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నానంటే కానీ మన డెవలప్ ఎలా ఉండాలి అంటే మన పర్యావరణాన్ని మనము రక్షించే విధంగా ఉండాలి జైవమిత్ర తక్నికోమే హోని చాయే అంటే జైవమిత్ర ఏంటి జీవవర్ణం తక్నికో అంటే టెక్నిక్స్ సో మన యొక్క జీవవర్ణం ఏదైతే ఉందో జీవులకు ఎటువంటి హాని కలిగించినటువంటి టెక్నిక్స్ని అభివృద్ధి చెయ్యాలి జో సస్తి అవరు అచ్చి హో అవి సాధారణ ప్రజలకు చౌకగా ఉండాలి చౌకగా ఉండాలి మంచిగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేసి ఇక్కడ మన యువరత్న శ్రీవాస్త వాస్తవ్ గారు అంటున్నారు